ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలోని అధికార బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. 7 మంది ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారితే 25 కోట్లు ఇస్తామంటూ తమ ఎమ్మెల్యేలకు ఆఫర్ చేసిందని కేజ్రీవాల్ ఆరోపించారు. 21 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ చర్చలు జరిపిందని, ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ ను త్వరలోనే అరెస్ట్ చేస్తామంటూ ఎమ్మెల్యేలను బెదిరించిందని అన్నారు. ఆప్ ను చీల్చేందుకు బీజేపీ ప్రయత్నించింది అన్నారు. అయితే ఆప్ ఎమ్మెల్యేలు అందరూ బీజేపీ కుట్రలను తిప్పికొట్టారని తెలిపారు. ఢిల్లీ కేసులో మద్యం దర్యాప్తు లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. గత 9 ఏళ్లలో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇలాంటి కుట్రలు చాలా జరిగాయని, కానీ అవేమీ సాధ్యపడలేదని అన్నారు. దేవుడు, ప్రజలు తమకు ఎల్లప్పుడూ మద్దతు ఇచ్చారని, ఆప్ ఎమ్మెల్యేలంతా నిక్కచ్చిగా ఉన్నారని, ఈసారి కూడా కుయుక్తులు విఫలమవుతాయని కేజ్రీవాల్ బీజేపీపై మండిపడ్డారు. రైట్, ఇక బీజేపీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయ చంద్రిక, బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి అతీష్ ఢిల్లీలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని, 7 ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ ఇప్పటికే సంప్రదించిందని, దాదాపు ఒక్కొక్క ఎమ్మెల్యేకు 25 కోట్ల రూపాయలను కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారనేది కూడా కేజ్రీవాల్ ప్రభుత్వం తాజాగా ఆరోపణలు గుప్పించని చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ ను త్వరలో అరెస్ట్ చేస్తారని, ఆ తర్వాత ఆప్ ఎమ్మెల్యేలు విచ్ఛిన్నం అవుతారని బీజేపీ నేతలు చెప్తున్నారన్న వ్యాఖ్యలను కూడా ఆప్ మంత్రి అతీష్ స్పష్టంగా మీడియా సమావేశం ద్వారా కూడా వెల్లడించింది. ఇక 21 మంది ఆప్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నామని బీజేపీ కూడా చెప్తుందనే అంశాన్ని స్పష్టంగా చెప్పారు. 7 ఎమ్మెల్యేలకు బీజేపీ టికెట్ సహా 25 కోట్లు ఆఫర్ చేశారనేది కూడా ఆప్ మంత్రి అతీష్ స్పష్టం చేసింది. దాదాపు తమ ప్రభుత్వాన్ని మొదటి నుంచి కూడా కూల్చే కుట్రలు భారతీయ జనతా పార్టీ చేస్తుందని, అదేవిధంగా ఢిల్లీ ప్రభుత్వం, ప్రజలనుకున్న ప్రభుత్వం, ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అనేక ప్రయత్నాలు భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చేస్తుంది. గత 10 ఏళ్లలో అనేక సార్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పుడు కూడా అవి విఫలమయ్యాయనేది కూడా ప్రధానంగా స్పష్టం చేశారు. ఇక ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి ఉపయోగించే వ్యూహమే ఆపరేషన్ కమలం అన్న పేరిట, ఆపరేషన్ కమల్ పేరిట ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడము, ఆ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలను ప్రభుత్వాల్లో తిరిగి ప్రభుత్వం పైనే అనేక ఆరోపణలు చేసే విధంగా కూడా స్పష్టంగా బీజేపీ ఆపరేషన్ చేస్తుందనే అంశాన్ని చెప్తున్నారు. ఇక ఇటీవల మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ లో సైతం కూడా అక్రమ ప్రభుత్వాలు ఏర్పాటు చేశారని చెప్పి థ్యాంక్ యూ సతీష్.